అది జగారని అడిగితే మంచిదండి, నన్ను అడిగితే నేను ఏం చెప్తాను. ఎలా ఉంది, నేను ఇప్పుడే చెప్తున్నాను కదా, ఎలా నేను చెప్తున్నాను ఎలా ఉంది తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ నాయకత్వం ఎలా ఉంది, సారథ్యం ఎలా ఉంది చూడండి. రేవంత్ రెడ్డి ఏ పిసిసి ప్రెసిడెంట్ అయినా నాకన్నా చాలా చిన్న వయసు, చిన్న వయసులో ఆయనకు అవకాశం వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్. ఆయన పిసిసి ప్రెసిడెంట్గానే మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు నాకన్నా చిన్నవాడైనా నేను రేవంత్ అని పిలవకూడదు, అర్థమైందా? ఆయన ప్రెసిడెంట్ గారు, మేము గౌరవించకుంటే ఇంకెవరు గౌరవిస్తారండి? కాంగ్రెస్ పార్టీలో ఉండి కార్యకర్తలు కానీ నాయకులు కానీ మా పిసిసి ప్రెసిడెంట్ గారికి మేము గౌరవించకుంటే ఇంకెవరు ఇస్తారు గౌరవం? కాబట్టి మీ ఆ కోవకు చెందినవాళ్ళు ఎవరైనా ఉండనియండి, మా చిన్న వయసు చిన్నవాళ్ళు కావచ్చు, ఆయనకు కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చిండొచ్చు ఏదైనా, బట్ హైకమాండ్ అన్నీ ఆలోచించే వారికి ఉపచెప్పిన పిసి. నేను ప్రోటోకాల్ ప్రకారం ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయితే వారి ఇంటికి పోయి వచ్చినాను. అందరి ఇండ్లకు వస్తాను, నా ఇంటికి వస్తాను. ఐ సెడ్ నో, ఐఎమ్ ఏ డిసిప్లిన్డ్ సోల్జర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, నేనే వస్తానని చెప్పిన పోయినాను, గ్రేట్ చేసి వచ్చినాను. అంటే నాకు మాకు ఉండబడిన మొదటి నుంచి కూడా అలవాటు. మరి నాకన్నా అందరూ జూనియర్స్ ఇవ్వాలి, ఉదాహరణ చెప్తున్నాను. అయినా వాళ్ళందరూ పిసిసి ప్రెసిడెంటే. డి శ్రీనివాస్ గారు ఆయన 89లో వచ్చినాడు, నేను 85లో ఉన్నాను. నేను 69 నుంచి యూత్ కాంగ్రెస్లో ఉన్నాను. చాలా సీనియర్ ఉన్నవాళ్ళు అందరిలోనూ మీరే సీనియరా? ఆల్మోస్ట్ లేకపోతే విహెచ్ఏమో ఉన్నారు, కొంతమంది ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో 69 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 4 జనరేషన్ నుంచి మేమంతా ఒకటే, మా ఫ్యామిలీ అంతా కాంగ్రెస్ పార్టీ. మా తాతగారు కానీ, మా నాన్నగారు కానీ, నేను కానీ, నా కొడుకు కానీ, మా అన్న కొడుకులు కానీ, అంటే 4 జనరేషన్ వీఆర్ కాంగ్రెస్, వీ నెవర్ లెఫ్ట్ కాంగ్రెస్. రెండవది, ఎమ్మెల్యేల మొదటిసారి ఎన్నికైంది ఇప్పుడు ఉన్న దాంట్లో ఎమ్మెల్యేల చంద్రశేఖర్ గారండి. ఇది పాలేరు నుంచి కాంటాక్ట్ చేసిన చంద్రశేఖర్ సంభాషించారు. ఈజ్ ద సీనియర్ మోస్ట్ లెజిస్లేటర్ అందరికన్నా. ఓకే, నేను 85 తర్వాత నేను, నేనే ఆయన తర్వాత నేను, ఓకే వారి తర్వాత నేను, అర్థమైందా? తతిబోలన్నీ పార్టీలు మార్చుకుంటూ వచ్చారు కానీ చంద్రశేఖర్ సంబంధించిన సీనియర్ పార్టీలో చూస్తే మొదటి నుంచి చూస్తున్నది కాంగ్రెస్ పార్టీలు అంటే 69 నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేస్తూ వచ్చారు కాబట్టి తతిబోలంతా ఇప్పుడు చూసి కొంతమంది చెప్పుకుంటారు నేను సీనియర్ నేను సీనియర్. మాకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మరి మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు అడుగుతున్నారు కానీ నేను చెప్తున్నాను తప్ప నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకొరకంటే ఇప్పుడు చాలామంది సీనియర్స్ ఉన్నారు. జానారెడ్డి గారు 89లో వచ్చినారు, మన జీవనన్న 89లో వచ్చినారు, అట్లా చాలామంది. హనుమంతరావు గారు 78లో రెడ్డి కాంగ్రెస్ని కాంటాక్ట్ చేసినారు, ఇమీడియట్గా మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. ఈజ్ అ సీనియర్ మోస్ట్. మీరు 5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని చూస్తూ ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి పిసిసి చీఫ్కి రేవంత్ రెడ్డికి గతంలో చేసిన పిసిసి చీఫ్లకి ఏమన్నా తేడా గమనించారా మీరు? చాలా ఉందండి, చాలా ఉన్నది. బట్ ఎవరికి ఒకరికి ఒకరికి తేడా ఉంటుంది, అన్నదమ్ముళ్ళే తేడా ఎట్లుంటుందో అదేవిధంగా ఉంటుంది. బట్ ఈజ్ అ డైనమిక్ లీడర్, వెరీ డైనమిక్ లీడర్. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే అంత సత్తా ఉందా రేవంత్ రెడ్డి దగ్గర? సత్తా అంటే మీ అందరం కలిసి పనిచేస్తే వస్తుంది, ఎవరైనా అందరం కలిసి పని చేయాల్సింది. అందరినీ కలుపుకునే పరిస్థితి కనిపిస్తుందా రేవంత్ రెడ్డి? కలుపుకుంటాడు, ఎందుకు కలుపుకోడు? ఒక కొన్నిసార్లు సీనియర్స్ కలవకపోవచ్చు, కానీ కలుపుకునే స్వభావం ఉందని నేను అనుకుంటున్నాను. కలుపుకోకుండా పార్టీ నష్టపోతుంది. ఆయన పార్టీ ఇలా పార్టీని నడుపుతున్నాడు కాబట్టి వీ హ్యావ్ టు సపోర్ట్ హిమ్. అల్టిమేట్ ఏంది, మా గోల్ ఏంది, కాంగ్రెస్ పార్టీని రేపు అధికారంలో తీసుకురావాలి. ఇప్పుడు ఆయనకు బాధ్యత ఒప్పచెప్పినారు, బాధ్యత ఒప్పచెప్పినాక ఆ లీడర్కి మీ అందరూ సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకుంటే ఎట్లండి? నేను సీనియరు, నాకు పిసిసి ప్రెసిడెంట్ రాలేదని అంటే అది భావం కాదు. ఏసీసీ ఏ విధంగా ఆలోచించు, అన్ని యాంగిల్స్ని ఆలోచిస్తుంది. కాబట్టి ఆయన కలుపుకొని పోవాలి, మేము కూడా కలిసిపోవాలి. రేవంత్ రెడ్డి కలుపుకొని పోవాలి అందరినీ, మేము కూడా కలిసిపోవాలి. కొద్ది గొప్ప ఏదో మనస్పర్ధలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి అంతే తప్ప బహిరంగ మాట్లాడితే అది. ఓవరాల్గా చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగినట్లు కనిపిస్తుందా మీకు ఏమైనా? 100% అండి.
100% కనపడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.